సార్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే నూట యాభైకి పైగా ఒక సినిమాలు చేసి ఇండస్ట్రీలో చాలా రోజులు ఒక అగ్ర హీరోగా కొనసాగారు సార్ తర్వాత ఆ తర్వాత ఆయన రాజకీయాలకి రావడం మళ్ళీ సినిమాలు తిరిగి చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఇన్ని సినిమాల్లో ఇంత పెద్ద కెరీర్లో ఎందుకని ఆయన ఒక్క పౌరాణిక పాత్ర కూడా పోషించలేదు అంటే ఏం చెప్తాను మీరు ఇప్పుడు ఇంతకుముందు సినిమా అన్నది కళాత్మకంగా ఉండేదండి అంటే సినిమా వాళ్ళ తాలూకా అభిరుచి తగ్గట్టుగా సినిమాలు తీసేవారు అనమాట కళాత్మకంగా ఉండబట్టి పౌరాణిక చిత్ర పౌరాణిక చిత్రాలకు ఎక్కువ అవకాశం ఇచ్చేవారు తర్వాత జానపద చిత్రాలు కూడా తీసేవారు ఇప్పుడు అలా కాదు సినిమా అంటే ఫక్తు వ్యాపారం అయిపోయింది సింపుల్గా అయిపోవాలి కాస్ట్యూమ్ డ్రామా ఉండకూడదు మామూలు సోషల్ పిక్చర్లు కాదంటే నాలుగు చూడని ప్రాంతాలకేమో అవుట్డోర్ వెళ్దాము అవుట్డోర్లో షూటింగ్లు చేద్దాము ఇత ఇట్లాంటి భావనే కానీ మా జానపద చిత్రం చేద్దాము బ్రహ్మ మంచి కాస్ట్యూమ్ డ్రామా చేద్దాం ఆ పౌరాణిక చిత్రం చేద్దాం మంచి ఎవరికి తెలియనటువంటి పౌరాణిక పాత్రలను పరిచయం చేద్దాము అనేటువంటిది లేదు ఇప్పుడు అందువల్ల చిరంజీవి అట్లా పౌరాణిక చిత్రాల్లో యాక్ట్ చేయడం తక్కువ కానీ లేకపోతే బ్రహ్మాండంగా చేసేవాడు మరి మరి ఆపద్ బాంధవుల్లో శివుడి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు మంజునాథ్లో శివుడి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు దాన్ని మన కాదనగలవా అది మరి శివుడు క్యారెక్టర్ పౌరాణిక పాత్రే కదా అందువలన ఆయనకి ఎప్పుడైనా ఒకవేళ పౌరాణిక పాత్రలు ఇచ్చినట్టయితే బ్రహ్మాండగా చేస్తున్నాడు అనమాట నిజంగా అర్జునుడి పాత్రకి ఎంత బాగుంటాడు పౌరాణిక పాత్ర అర్జునుడి పాత్ర చాలా బాగుంటాడు చాలా బాలకృష్ణ అంటే ఇప్పుడు ఏది కూడా లేదు లేకపోతే బాలకృష్ణ వయసు బా వయసులో ఉంటుండగా బాలకృష్ణ కృష్ణుడు చిరంజీవి అర్జునుడు అయితే బాగుంటుంది కదా ఇప్పుడు చిరంజీవి అర్జునుడు అయినా సరే బాలకృష్ణ కృష్ణుడు అంటే మన కృష్ణుడి కంటే నవనవలాడుతూ ఆడుతూ యంగా ఉండేటువంటి వ్యక్తి మనకు కావాలి అది లేకుండా అయిపోతేలా మనకి కష్టం కదా అందువల్ల చేయటం లేదు కానీ లేకపోతే చేసేవాడే పౌరాణిక పాత్రలు తప్పేముంది అందరు సార్ ఆయన ఆ తర్వాత మంజునాథ సినిమాలో అవును పరమేశ్వరి పాత్ర పోషించారు అవును అలా ఆయన ఒక కోరిక తీర్చుకున్నారంటారా అంటే మంజునాథలో పౌరాణిక పాత్ర అంటే శివుడిని రాఘవేందర్ రావు గారు చూశారు చిరంజీవి గారిలో చూసారన్నమాట అలాగే నాకు అంటే మంజునాథలో చూసిన దానికంటే ఆపద్ బాంధవుల్లో మాత్రం శివుడి పాత్ర చాలా బాగా చేశాడు అసలు నాకు ఎందుకు ఆపద్ బాంధవుడు సినిమాకి మాత్రం అవార్డు రాకపోవడం చాలా బాధ అనిపించింది అనమాట అంటే నేషనల్ అవార్డు చాలా బాగా చేశాడు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ చేస్తుంటే మనకి ఒక క్యారెక్టరే కనిపించింది కానీ ఎంత మాస్ అపీలింగ్గా ఉన్నటువంటి హీరో కనబడలేదు కనుక అట్లాంటివి ఇచ్చి ఎంకరేజ్ చేయాలి లేకపోతే మనమైనా ఎంకరేజ్ చేయాలి మన తాలూకు రాజకీయ నాయకులు పనికి మళ్ళీ విషయాల్లో తలదూర్స్తారు కానీ కళాకారుల విషయంలో కళలను ప్రోత్సహిస్తూ ఏదో మంచి అవార్డులు వచ్చే విధంగా అవకాశం కల్పిస్తూ రేపు పొద్దున భావితరాలకి స్ఫూర్తిదాయకంగా నిచో ఎవరు శూన్యం అన్నమాట వాళ్ళు ఏదో రాజకీయాలు వాళ్ళకి సీటు కావాలి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి ఆ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి ఇంతే తప్ప మిగతా సాంస్కృతిక రంగంలో డెవలప్ అవుదాం అన్నటువంటి డెవలప్ చేద్దాం అన్నటువంటి ఆలోచనలు చాలా మందికి లేవు అది సార్ అలాగే చిరంజీవి గారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో సైరా అనే ఒక సినిమా చేయడం జరిగింది కదా సార్ సైరా మూవీలో కూడా అంటే అది పౌరాణిక కాకుండా ఒక జానపదం కాకుండా అంటే ఆరు దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్ కదా సార్ ఒక రాజు చారిత్రాత్మకమైనటువంటి చిత్రం అండి అది చాలా మంచి చిత్రం అండి కానీ మన తాలూకు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే మరి ఎంత మంచి క్యారెక్టర్ అది ఎంత మంచి క్యారెక్టర్ ఎంత మంచి బాగా చేశాడు అప్పుడు నేను ఇంకొక ఛానల్లో ఉండేవాడిని నేను వరుసగా చెప్పుకుంటూ వచ్చానమాట మంచి సినిమాని బతికించుకుందాం మంచి నటుడిని బతికించుకుందాం మంచి సినిమాని అంటే చరిత్రలో ఉన్నంతకాలం ఇది ఈ పాత్ర కూడా గుర్తుండిపోవాలి ఈ ఆర్టిస్ట్ కూడా అని చెప్పినప్పుడు కూడా మరి ఎందుకో అది పనికి మళ్ళీ సినిమాలని ఎంకరేజ్ చేస్తారు కానీ ఇంత కష్టపడి చేసేటువంటి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తే బాగుండేదన్నమాట అది అభిరుచి భిన్న రుచి మన తాలూకు రుచి మన తాలూకు అంటే మన కళాత్మకత అంతే అనుకోవాలి ఊరుకోవాలి సార్ ఎందుకని అల్లు అరవింద్ గారు ఆయనకి ఈ విధంగా గైడ్ చేయలేకపోయాడు సార్ అంటే ఒక పౌరాణిక పాత్ర పోషిస్తే బాగుంటుంది అలాంటి సినిమా కూడా తీద్దామని ఎందుకు సార్ ఆయన చెప్పలేదంటారు అంటే సినిమా అత్యంత ఉంటే ఓ రూపాయితో పది రూపాయలు తయ్యేది కాదు కదా లక్ష కోటి రూపాయలు తయ్యేది కాదు కదా ఈరోజు పౌరాణిక సినిమా తీయాలంటే అట్లీస్ట్ రెండు వందల కోట్ల రూపాయలైనా ఉండాలి లేకపోతే ఎక్కడి నుంచి సినిమా ఇది ఆ రోజుల్లో కూడా ఎక్కువే కదా ఆ రోజుల్లో కూడా మామూలుగా పాతి లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు లేకుంటే పౌరాణిక సినిమా ఎలా తీసేవారు తీసేవారు కాదు కదా అందుకనే పౌరాణిక సినిమా అంటే కాస్ట్యూమ్ డ్రామా కాస్ట్యూమ్ అంటే ఆ డ్రెస్ కుట్టడానికే మూడు మాసాలు అయిపోద్ది అన్నమాట అందువలన ఆ పౌరాణి ఈ కాస్ట్యూమ్ డ్రామా ఏంటి ఆర్నమెంట్స్ ఏంటి దీని తయారీ కోసం నాలుగు మాసాలు ఏంటి ఈ బాధలంతా కాకుండా సాంఘిక సినిమా చేస్తే సరిపోద్ది కదా అనుకొని మనం పౌరాణిక సినిమాల్ని అన్నమాట సార్ ఆ సీనియర్ హీరోలు అందరూ కూడా పౌరాణిక పాత్రలు పోషించడం జరిగింది ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణంరాజు గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా పౌరాణిక పాత్రలు పోషించారు ఆ తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారు చిరంజీవి గారి తర్వాత బాలకృష్ణ గారు పోషించారు సార్ కానీ చిరంజీవి గారు ఒక్కరే పోషించలేదు అంటే లేదండి పౌరాణిక పాత్రలు పోషించారండి చిరంజీవి కంటే ముందు కాంతారావు పోషించలేదా చిరంజీవి గారి చిరంజీవి గారి కంటే ముందు శోభంబాబు పోషించలేదు సార్ కేవలం చిరంజీవి గారు మాత్రమే పోషించలేదు సార్ అంటే ఆ ఫాలో అవ్వాలేదంటారా ఎందుకని అవును అప్పుడు పౌరాణిక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అప్పుడు పౌరాణిక సినిమాలు తీసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పౌరాణిక సినిమాలు తీసే వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ పౌరాణిక సినిమాలు చేస్తా ఉన్నా సరే ఫైనాన్స్ ఎవరు ఎవరు పౌరా సినిమాలు ఎవరు చూస్తారు కదా సార్ వేరే వేరే హీరోలు హీరోలు చేశారు కదా కదా సార్ ఇది కూడా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు సంగతి చెప్తున్నారు మీరు అంటే వాళ్ళ టైంలోనే సార్ వాళ్ళ టైంలో సినిమా తీసే ప్రొడ్యూసర్లు ఉండారండి ఉన్నారండి ఇప్పుడు ఎవరు లేరు కదా ప్రొడ్యూసర్లు అప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్లు ఉన్నారు కాబట్టి తీశారు పాండవ వనవాసం సినిమా తీశాడు పాండవ వనవాసం సినిమా తీసే ప్రొడ్యూసర్ ఉన్నాడు కాబట్టి పాండవ వనవాసం సినిమా తీశారు మళ్ళీ అదే ప్రొడ్యూసరు కురుక్షేత్రం తీశాడు వాళ్ళకి అభిరుచి పౌరాణిక సినిమాలు తీసే వాళ్ళకి అభిరుచి కానీ ఎన్ఐటి బ్యానర్లోనే పౌరాణిక సినిమాలు తీయడం మానేశారు మొదట్లో తీసేవారు ఎన్ఐటి బ్యానర్లో తర్వాత తర్వాత ఏమిటి మా అమ్మని సాంఘిక చిత్ర తీశారు సాంఘిక చిత్రాలతో సరిపెట్టుకున్నారు మరి బ్యానర్ అంటే ఎన్ని పౌరాణిక సినిమాలు తీశారు సీతారామ కళ్యాణం తీసుకోండి పవన్ రంగ మహతం తీసుకోండి శ్రీకృష్ణ పాండవ్యం తీసుకోండి శ్రీరామ విజయం తీసుకోండి విరాట పర్వం తీసుకోండి శ్రీనివాస కళ్యాణం తీసుకోండి పోతులూరి వీరబ్రహ్మ బ్రహ్మేంద్ర చరిత్ర చారిత్రాత్మక చిత్రం తీసుకోండి ఇవన్నీ సినిమాలు తీశారు కదా అలాంటి వాళ్ళు లాస్ట్లో ఏమైపోయింది మామూలు సాంఘిక చిత్రాలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చిందన్నమాట సాంఘిక ఉమ్మడి కుటుంబం కానీ కోడలు దిద్దని కాపురం కానీ ఇవన్నీ సాంఘిక చిత్రాలు తీశారు అది సార్ అలాగే అల్లు అరవింద్ గారు చిరంజీవి గారితో మహాభారతానికి సంబంధించి ఒక కృష్ణార్జున అనే టైటిల్తో ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఆ తర్వాత డ్రాప్ అయిపోయారంట సార్ మీకు రీజన్ ఏమన్నా తెలుసా సార్ అది కృష్ణార్జున అనే టైటిల్తో అంటే అది కృష్ణార్జున కృష్ణార్జునుడు అనే టైటిల్ వచ్చింది అది సాంఘిక చిత్రం అది జయకృష్ణ గారు తీసారు అది సాంఘిక చిత్రం అది ఇప్పుడు ఎవరు కూడా పౌరాణిక సినిమాలు తీసేటువంటి అభిరుచితో ఎవరు లేరు అన్నమాట